ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు శివ ధనుర్భ గాలంకారంలో శ్రాముల వారి రాజసం కనువిందు చేసింది స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తు చేసేదే శివ ధనుర్భ గాలంకారం సీతారాముల కళ్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు కటాక్షించారు అనంతరం ఉదయం పదకొండు గంటలకు ఆలయంలో స్వామి అమ్మవారికి ఏకాంతంగా పాలు పెరుగు తేనె చందనంతో తిరుమానాంజం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మురళీధర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనుంజయ్లు ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు